Welcome to Rajasekharu. Today our topic is Legendres equation and the Legendres linear equation and kuda antaru manaki oka university emo Legendres equation antundi konni universities emo Legendres linear equation antarandi idi as it is similar ga den daggara ga untundante Cauchy's Euler equations ki daggara ga untundandi an equation of the form ax plus b whole to the power of n dn d power n y by dx power n plus p1 ax plus b whole to the power of n minus 1 d power n minus 1 y by dx power n minus 1 plus so on plus pn y equal q, where p1 comma p2 so on pn are constants and q is a function of x, is called Legendre's equation. This equation is same Cauchy's Euler equation and is converted easily to linear differential equation with constant coefficient by the substitution ax plus b equal to e power t, then t equal to log ax plus b. ఇక్కడ వచ్చేసి మనకి కొంతమంది ఆథర్స్ ఏంటంటే ax plus b equal to e power z గాని తీసుకుంటారండి. ఇక్కడ నేను ఇప్పుడు t తీసుకున్నాను, ఎందుకు z తీసుకుంటున్నాను, ఇక్కడ t తీసుకున్నాను, ఇంతకుముందు దాంట్లో z తీసుకున్నాను అంటే కంటిన్యూషన్ అందులో t ఇందులో t తీసుకున్నప్పుడు మీరు ఏమైనా కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్సెస్ ఉంటుందండి. అక్కడ సెకండ్ ప్రాబ్లము థర్డ్ ప్రాబ్లము యూలర్స్ లో కాచెస్ యూలర్స్ లో ఒక టీ తీసుకొని చెప్పానండి, ఎందుకంటే జెడ్డే కాదు టీని కూడా తీసుకొని చెప్తారని తెలవడం కోసం నేను అలా చెప్పానండి. అక్కడ ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ అని కూడా తీసుకుంటారు. ఓకే, అక్కడ టీ తీసుకున్నప్పుడు ఇక్కడ జెడ్ లేదా అక్కడ టీ ఇక్కడ టీ తీసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, కాకపోతే అంటే కొంచెం మనకు వేరియేషన్ తెలియాలి దీని దానికి అన్నట్టుగా నేను అక్కడ జెడ్ ఇక్కడ టీ తీసుకొని చెప్తున్నానండి. ఓకే, ఏ ఎక్స్ప్రెస్ బి ఈక్వల్ టు ఈ పవర్ టీ, దెన్ ఈ ఎక్స్ప్లెనేషన్ ఫామ్ అంటే లాగ్ ఏ ఆఫ్ ఏ ఎక్స్ప్రెస్ బి ఈక్వల్ టు టీ ఈక్వల్ టు దిస్ సబ్స్టిట్యూషన్ గివ్స్ ఏ ఎక్స్ప్రెస్ బి డి. ఏ ఎక్స్ప్రెస్ బి డి అంటే ఎక్స్ ముందు ఏదైతే ఉంటుందో అది కంపల్సరీ వస్తుందండి. ఇది పవర్ వన్ కాబట్టి డి పవర్ వన్ కాబట్టి ఏ ఇంటు టీటా అని వచ్చింది. నెక్స్ట్ ఏ ఎక్స్ప్రెస్ బి, ఏ ఎక్స్ప్రెస్ బి హోల్ స్క్వేర్ డి క్యూబ్. ఇక్కడ ఇక్కడ దీన్ పవర్ వన్ డి పవర్ వన్ ఉంది కాబట్టి మనకి ఏమైంది ఏ ఇంటూ టీటా అని వచ్చింది. ఇక్కడ ఏ ఇక్కడ స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ టీటా ఇంటూ టీటా మైనస్ వన్. నెక్స్ట్ ఏ ఎక్స్ ప్లస్ బి హోల్ క్యూబ్ డి క్యూబ్ ఏమవుతుంది, ఏ క్యూబ్ టీటా ఇంటూ టీటా మైనస్ వన్ టీటా మైనస్ టూ సో వన్, వేర్ డి ఈక్వల్ అండ్ డి బై డిఎక్స్ అండ్ టీటా ఈక్వల్ టు డి బై డిటి. ఓకేనండి, ఈ ప్రొసీజర్ కనుక మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మీకు ప్రాబ్లం ఈజీగా ఉంటుందండి. ఓకే, రైట్, ప్రాబ్లంలోకి వెళ్దామండి. రైట్, ఇప్పుడు ప్రాబ్లం చూసినట్టయితే మనకి సాల్వ్ వన్ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు సైన్ ఆఫ్ లాగ్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ ఉంటుందండి. రైట్, సొల్యూషన్ హియర్, సొల్యూషన్ హియర్ గివెన్ వన్ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ ఎక్స్ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టూ ఇంటూ సైన్ లాగ్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్. ఓకే, రైట్, టేక్ వన్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు టీ ఈ పవర్ టీ అనుకున్నాం అనుకోండి, వన్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ ఈ పవర్ టీ అంటే దెన్ టీ ఈక్వల్ లాగ్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ అండ్ అండ్ ఏంటండి వన్ ప్లస్ ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ డివై బై డిఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ డివై బై డిఎక్స్ ఆర్ లేదంటే ఇలా కూడా రాసుకోవచ్చు వన్ ప్లస్ ఎక్స్ ఇంటూ వన్ ప్లస్ ఎక్స్ ఇంటూ టీటా. అంటే ఏంటిది ఏఎక్స్ ప్లస్ బి అనమాట. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది, సారీ వన్ ప్లస్ ఎక్స్ డి డి అయితే వన్ ప్లస్ ఎక్స్ డిని ఏఎక్స్ ప్లస్ బి అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ వన్ ఉంది, అంటే వన్ ఇంటూ ఏంటండి టీటా. ఓకే, అంటే ఇప్పుడు ఏమవుతుంది ఇది టీటా అవుతుంది. వన్ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ఆర్ లేదంటే ఇలా రాసుకోవచ్చు వన్ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ డి స్క్వేర్. ఇంకా దీన్ని ఎలా రాసుకోవచ్చు ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ డి స్క్వేర్. అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది ఇక్కడ మనకి వన్ ఉంది, అంటే వన్ స్క్వేర్ ఒకసారి టీటా ఇంటూ టీటా మైనస్ వన్ అంటే ఏంటంటే టీటా ఇంటూ టీటా మైనస్ వన్ అని రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు సేమ్ ప్రొసీజర్ చూడండి, ఇక్కడ మనకి ఏ స్క్వేర్ వస్తుంది యాక్చువల్గా అంటే ప్రొసీజర్లో. ఓకే, అండ్ టీటా ఈక్వల్ ఏంటంటే డి బై డిటి డి బై డిటి. ఓకే, రైట్, ఫ్రమ్ ఈక్వేషన్ వన్ అని చెప్పేసి ఇక్కడ నుంచి తీసుకుందాం. ఫ్రమ్ వన్
ఏంటండి మరి అక్కడ మనకి టీటా ఇంటూ టీటా మైనస్ వన్ ప్లస్ టీటా, ఓకే టీటా ప్లస్ వన్ ఇంటూ వై టూ సైన్ టీ, టూ సైన్ టీ, టీటా స్క్వేర్ ప్లస్ టీటా మైనస్ టీటా ప్లస్ వన్ ఇంటూ వై ఈక్వల్ టు సైన్ టీ. ఇక్కడ ఈ ప్లస్ టీటా పెట్టానండి, ఇక్కడ మైనస్ టీటా ఇటు పెట్టానండి, టీటా టీటా క్యాన్సిల్ అవుతుంది. టీటా ఇంటూ టీటా టీటా స్క్వేర్ మైనస్ టీటా, ఈ ప్లస్ టీటాని ఇటు రాశాను, ఈ మైనస్ టీటాని ఇటు రాశాను. ఎలా అయినా రా ఏంటంటే ఫస్ట్ ప్లస్ పెట్టానని చెప్పేసి అలా రాశానండి. ఓకే టీటా స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ టూ సైన్ టీ. ఓకే రైట్, యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈక్వల్ టు జీరో, ఎమ్ స్క్వేర్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో, ఎమ్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ వన్, సిన్స్ ఐ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ వన్, ఎమ్ స్క్వేర్ ఈక్వల్ టు ఐ స్క్వేర్, ఎమ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఐ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సల్, దట్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఐ. ఓకే రైట్, కాంప్లిమెంటరీ ఫంక్షన్ వైసీ ఈక్వల్ టు ఈ పవర్ జీరో ఎక్స్ సి వన్ కాస్ టీ ప్లస్ సి టూ సైన్ టీ, టీలోకి రాసుకోవాలండి. ఓకే మనం ఇంతకుముందు ఇది ఎక్కడ నుండి వచ్చిందంటే మనకి సెకండ్ అండ్ హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుండి వచ్చిందండి. ఇది కూడా మీరు యూలర్స్ చూసి వెంటనే చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఓకే రైట్, నెక్స్ట్ పర్టికులర్ ఇంటగ్రల్ వైపీ ఈక్వల్ టు వన్ బై టీటా స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ టూ సైన్ టీ. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, టీటా స్క్వేర్ ఉన్న దగ్గర మైనస్ వన్ స్క్వేర్ అప్లై చేస్తే మైనస్ వన్ వస్తుంది, మైనస్ వన్ స్క్వేర్ నాట్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ అండి. మైనస్ వన్ హోల్ స్క్వేర్ అయితే ప్లస్ వన్ అవుతుంది, మైనస్ వన్ స్క్వేర్ అంటే మైనస్, మైనస్ వన్ స్క్వేర్ అంటే మైనస్ వన్. ఇక్కడ మైనస్ వన్ ప్లస్ వన్ పెడితే ఏమవుతుంది, జీరో అవుతుంది. అలాంటప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది, ఏంటి అది, సైన్ ఏఎక్స్ బై డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అనేది ఒక ఫార్ములా ఉంది. ఇది ఏంటిది, మైనస్ ఎక్స్ బై టూ ఏ ఇంటూ కాస్ ఏఎక్స్. ఇది మనకి సెకండ్ అండ్ హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో సైన్ బిఎక్స్ ఆర్ కాస్ బిఎక్స్ అని చెప్పుకుంటామండి దాంట్లో. అక్కడ మనకి కేస్ టూలో వస్తాయండి, ఫెయిల్యూర్ కేసులో. ఓకే ఇప్పుడు ఏంటిది, మైనస్ ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి, ఎక్స్ ఇక్కడ టీ ఉంది కాబట్టి టీ తీసుకుందాం, టీ బై టీ బై టూ ఇంటూ వన్. ఏంటిది, సైన్కి టీ, సైన్కి టీకి మధ్యలో ఏముంది, టూ ఉంది. ఓకే రైట్, ఇంకేంటిది టూ ఇంటూ కాస్ టీ, కాస్ టీ. మరి ఈ టూ ఏడు పోతుందంటే ఇక్కడ ఈ టూ ముందు రాస్తున్నానండి. ఓకే రైట్, ఆ టూ ముందు రాసేస్తున్నాను. రైట్, టూ ఇంటూ మైనస్ టీ బై టూ కాస్ టీ, టూ టూ క్యాన్సిల్ అంటే ఏమవుతుంది, మైనస్ టీ కాస్ టీ, మైనస్ టీ కాస్ టీ వచ్చేస్తుందండి. ఓకే రైట్, దేర్ ఫోర్ ద జనరల్ సొల్యూషన్ ఈజ్ వై ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. వై ఈక్వల్ టు వైసీ అంటే ఏంటి, మరి సి వన్ కాస్ టీ ప్లస్ సి టూ సైన్ టీ మైనస్ టీ కాస్ టీ. మరి వాట్ ఈస్ టీ, టీ అంటే ఏంటండి, లాగ్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ అంతే కదండి. దట్ ఈక్వల్స్ సి వన్ కాస్ లాగ్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ ప్లస్ సి టూ సైన్ లాగ్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ మైనస్ లాగ్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ కాస్ లాగ్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్. ఓకే, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్, ప్లీజ్ కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఎవరీ.